మీరు కూడా భాగస్వాములు అవ్వాలని ఒక దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాజకీయాల్లో ఒక గొప్ప అడుగు వేసి ముందుకెళ్తా ఉన్నారు. మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎన్నో ప్రభుత్వాలు, ఎంతో మంది నాయకులు ఈ ప్రాంతానికి వచ్చి అనేక సందర్భాల్లో మీకు రకరకాలుగా వాగ్దానాలు చేసుకుంటూ ఈ ప్రాంతాన్ని విస్మరించారు తప్ప, మీ పైన ఒక చిత్తశుద్ధితోటి మీకు తగిన విధంగా న్యాయం జరిగే విధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మాత్రం తోడ్పడిన వాళ్ళలో మన సోదరులు బాలరాజు గారు ఒకరు. అటువంటి నాయకుడిని మీరు తప్పకుండా బలపరచాలి. ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ప్రత్యేకంగా గిరిజనుల కోసం ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన సందర్భం ఖచ్చితంగా వచ్చింది. మీ అందరికీ బాగా తెలుసు, బాక్సైడ్ విషయంలో ఏ విధంగా పోరాటం చేశామో, ఏ విధంగా మీ అందరి తరఫున నిలబడి బాక్సైడ్ మైనింగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన మన్య ప్రాంతాల్లో జరగకూడదనేది ఒక బలమైన నిర్ణయం తీసుకుని పోరాడాము. ఆ నిర్ణయానికి అనుగుణంగా జనసేన పార్టీ తరఫున మన అధ్యక్షులు వారు ఏ సందర్భాల్లో సరే పర్యావరణాన్ని రక్షించాలి, మన ప్రజల కోసం, భావితరాల కోసం ఎప్పుడు కూడా మనం నిలబడి అవసరమైతే మనం వెళ్ళి అక్కడ ఆ స్థానంలో కూడా ధర్నా చేద్దాం అంతే తప్ప, ఇక్కడ మాత్రం ఇల్లీగల్ మైనింగ్ కానీ, బాక్సైడ్ మైనింగ్ కానీ, లాటరైట్ మైనింగ్ కానీ జరగకూడదు అనేది ఒక గొప్ప నిర్ణయం తీసుకుని ఆయన కూడా ఈ ప్రాంతాల్లో దాదాపు వారం రోజులు పర్యటించి మీ అందరి తరఫున పోరాడారు. అటువంటి వ్యక్తి ఈ ప్రాంతానికి ఇంకా మంచి అభివృద్ధి చేయాలి, అనేక మంచి కార్యక్రమాలు ఉన్నాయి మా మనసులో. మేము చేస్తున్న ప్రతిరోజు పార్టీ కార్యక్రమాల్లో కూడా మీకోసం ఆలోచించి, పేద ప్రజల కోసం, బలహీన వర్గాలు, వడు వర్గాల కోసం ఏ విధంగా గిరిపుత్రులు, గిరిజన ప్రాంతాల నుంచి మీరందరూ కోరు ప్రతి సందర్భంలో మీరు కోరుకునే రక్షత మంచినీటి పథకం కూడా అందించలేకపోయినారు ఈ ప్రభుత్వాలు. రక్షత మంచినీటి పథకం, ప్రతి ప్రాంతానికి మంచి రోడ్ల సౌకర్యం, మీ అందరికీ కూడా మరి అటవీ హక్కుల చట్టం కింద మీకు రావాల్సిన హక్కులు ఈ ప్రభుత్వాలు ఏవి కూడా పట్టించుకోవడం లేదు. వామపక్షాలతో పాటు రెండు రోజుల్లో మాకు ఒక మంచి సమావేశం ఉంది, ఆ సమావేశంలో కూడా వాళ్ళందరితో కూడా చర్చించి ఏ విధంగా మీ అందరం కూడా మా కార్యాచరణని ముందుకు తీసుకెళ్లగలుగుతాం, మీకోసం మేము నిలబడ్డాం, ప్రజల కోసం నిలబడిన పార్టీ జనసేన పార్టీ, అటువంటి మంచి నాయకుడిని మనం ఈరోజు పాడేరులో ఆహ్వానించుకోవడం, నేను కూడా మీతో పాటు ఎంతో గర్వపడుతున్నాను. ఆ సందర్భాన్ని చక్కగా ఉపయోగించుకుని భవిష్యత్తులో జనసేన పార్టీని మీ అందరూ బలపరిచి బ్రహ్మాండమైన విజయం చేకూర్చాలని మీకు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.